if I'm watching live and there could be a question. How to educate Christian parents not to take dowry? You need to see, the Bible says children obey the Lord, obey your parents in the Lord, in the book of Ephesians. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులైనడని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చెప్తున్నారు. But that doesn't mean you do everything what your parents says, especially when you are grown up. దాని అర్థం ఏంటంటే వారు ఏది చెప్పినా చేసేయమని కాదు, ఎస్పెషల్గా మీరు ఎదిగిన వయసులో ఉన్నప్పుడు. Maybe your parents wanted you to go to a city college. మీరు ఒక సిటీ కాలేజ్ వెళ్ళాలని మీ పేరెంట్స్ కోరుకుంటుంటారు. But you move heaven and earth and somehow get that seat in America and you go, whether your parents want you to go or not go. మరి వారు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు అక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళావు. But when it comes to dowry, why the volume comes down a little bit? So ni dowry vishayam koche sariki prathi vishayam talinallanta vaadistavu, dowry vishayam koche sariki nu silent ayipothavu endukani. Talk to your parents, you know, be forthright and lovingly tell them that this is not something which the Bible talks about. The Bible is talking about getting married on the basis of the love of Christ, not on the basis of money. So we need to explain these things to your parents in a loving way, and if they are still demanding, you need to tell them, mommy, daddy, I am not going to agree for a proposal where in the heart of the proposal there is dowry. I don't want dowry to be the heart of the proposal. I want Jesus Christ to be there. So ni anni vishayallo vaadinchetundi meeru mari dowry vishayamlo tappakunda ni talidalliki vakyalu saraga variki ardham ayyatattuga cheppali. నా వివాహ సంబంధంలో డౌరీ అనేది ప్రాముఖ్యంగా ఉండకూడదు, క్రీస్తు కేంద్ర స్థానమై ఉండాలి అని నువ్వు చాలా పొలైట్ గా వారికి సమాధానం ఇవ్వగలిగాలి. మనం కొత్త కుటుంబం ఆరంభిస్తున్నప్పుడు తప్పకుండా మనకు డబ్బులు కావాలి. సో వాట్ షుడ్ వి డూ? అయితే ఏం చేయాలి? ద బాయ్ వాలంటరీలీ బ్రింగ్స్ వాట్ హి హస్. మరి అబ్బాయి స్వచ్ఛందంగా తనకున్నవన్నీ తన కుటుంబంలోకి తీసుకురావాలి. ద గర్ల్ వాలంటరీలీ బ్రింగ్స్ వాట్ షి హస్. మరి వివాహం చేసుకునే అమ్మాయి కూడా తన దగ్గర ఉన్నవి స్వచ్ఛందంగా తన భర్త దగ్గర తీసుకుని రావాలి. అండ్ దే లవింగ్లీ పుట్ టుగెదర్ వాట్ దే బోత్ హావ్. మరి ఈ ఇద్దరు తెచ్చుకున్న వాటిని ప్రేమతో కలిసి ఒక చోట పెట్టి, అండ్ విత్ ప్రేయర్ అండ్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్, నాట్ ఇన్ ద మనీ బట్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్, దే బిగిన్ ద ఫ్యామిలీ. ప్రార్థన చేసి డబ్బు మీద విశ్వాసంతో కాదు దేవుని మీద విశ్వాసంతో వారి కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలి. దట్ విల్ బ్లెస్ ద న్యూలీ మ్యారీడ్ కపుల్, నాట్ ద డౌరీ దట్ దే గాట్ కన్నింగ్లీ ఆర్ డిసీట్ఫుల్లీ అండ్ అన్స్క్రిప్చురల్లీ. అలా ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతే తప్ప డౌరీని కుటుంబాన్ని ఆశీర్వదించలేదు.